నిరంతర రసోద్గార గర్భాః సౌందర్య నిర్భరాః గిరః కవీనాం జీవంతి న కథా మాత్రమాశ్రితాః అని ఆచార్య కొంత కూడా చెప్తాడు. అంటే నిరంతరము రసగర్భితమైనవి, సౌందర్య నిర్భరమైనవి అయిన కవివాక్కులు మాత్రమే జీవిస్తాయి. అంతేకాని కేవలం కథను ఆశ్రయించి ఉండేటువంటి వాక్కులు కాదు అని ఆయన ఉద్దేశం అన్నమాట. అందువల్ల అటువంటి వక్రోక్తిని కొందరు అలంకారికులు అర్థాలంకారంగా భావించారు, మరికొందరు అలంకారికులు శబ్దాలంకారంగా భావించారు. కానీ ఆ వక్రోక్తిని బాగా విపులీకరించి ఆరు రకాలుగా విభజించి మొత్తం కావ్యం యొక్క స్వరూపం మొత్తం వచ్చేట్లుగా ఆయన కుంతకాచార్యుడు తన పరిశీలన గ్రంథంలో నిక్షేపించాడు. ఆ గ్రంథం పేరే వక్రోక్తి జీవితము అన్నమాట. నిత్య జీవితంలో ఉండేటువంటి వ్యవహార భక్తి నుంచి ఒక ప్రత్యేకతని, ఒక విలక్షణతని, ఒక విశిష్టతని చేకూర్చేటువంటి వాక్ ఫణితి ఉన్నదే అదే వక్రోక్తి. దీనిని ఆనందవర్ధనాచార్యుని యొక్క ధ్వని సిద్ధాంతం కంటే కూడా ఇంకా మిన్నగా తీర్చిదిద్ది అందించాడు కుంతకాచార్యుడు. అయితే ఇది లోకంలో, కవిలోకంలో అంతగా ప్రసిద్ధి పొందల. దానికి కారణం ఏంటంటే అనుయాయులు ఎక్కువ మంది లేకపోవటం అన్నమాట. ఒక సిద్ధాంతాన్ని ఒక అలంకారికుడు చెప్పినప్పుడు ఆ సిద్ధాంతాన్ని అనుసరించే వాళ్ళు కావాలి మనకి కవుల్లో. ఆ అనుసరించిన వాళ్ళు తక్కువైపోయినారు వక్రోక్తి సిద్ధాంతానికి. ఇది ఒక కొత్త సిద్ధాంతం. అంతకుముందే ధ్వని సిద్ధాంతం వ్యాపించి ఉంది లోకంలో, రజ సిద్ధాంతము ఇవి వ్యాపించిన వీటి సిద్ధాంతం ఇవన్నీ కూడా. అందుకని ఈ వక్రోక్తి సిద్ధాంతము ఎక్కువ జనాదరణ పొందలేకపోయిందన్నమాట. అయితే ఆయన కావ్య సౌందర్యం ముఖ్యం కావ్యానికి అనే విషయాన్ని ఆయన ముఖ్యంగా పట్టుకొని కొంతకాచేడు ఆ కావ్య సౌందర్యానికి వక్రోక్తి ఎలా తోడ్పడుతుందో తన గ్రంథంలో విశ్లేషించి చెప్పాడు. ఇంతకుముందు మనం కొన్ని వక్రోక్తుల ఉదాహరణలు మన మహాకవి కవిత్వంలో చూసాం, మరికొన్ని చూద్దాం. మరి ఇప్పుడు ఉపచార వక్రత. ఉపచార వక్రత అంటే ఘన పదార్థాలలో ద్రవ పదార్థాల యొక్క ధర్మాన్ని ఆరోపించటం, మూర్త పదార్థాలలో అమూర్త పదార్థాల యొక్క ధర్మాన్ని ఆరోపించటం, అచేతనములకు చేతన ధర్మాన్ని ఆరోపించటం. ఇలా చేస్తే దాన్ని ఉపచారం అంటారన్నమాట. దానివల్ల ఒక రకమైనటువంటి వక్రత మనకి ఏర్పడుతుంది. దీనికి శివరాత్రి మహాత్మ్యంలో ఉన్నటువంటి ఈ పద్యం ఉదాహరించవచ్చు అన్నమాట. బ్రహ్మదేవుడికి విష్ణుమూర్తికి పరస్పర స్పర్ధతో ఎవరు గొప్ప అనే విషయంలో వచ్చిన తగాదాలో యుద్ధానికి సిద్ధపడతారు. అప్పుడు వాళ్ళు తీవ్రమైన బాణాలను ఒకళ్ళ మీద ఒకళ్ళు ప్రయోగించుకుంటారు అన్నమాట. ఆ సమయంలో బ్రహ్మాండం అంతా కూడా నిండిపోయే బాణాల యొక్క సమూహము, కిరణాల ప్రసారం కూడా లేకుండా పట్టపగలే దట్టమైన చీకట్లు వ్యాపించాయి, ఇక సూర్యకాంతులు రాకుండా అన్నమాట. అది వర్ణిస్తున్నాడు శ్రీనాథుడు శివరాత్రి మహాత్మ్యంలో. జవమే పార మురారి పద్మజ భుజా చక్రీభవచ్చారు శార్ంగ గాంధీవ కోదండ వినిర్గత ప్రబల సందీప్తస్త్ర సంఘాతముల్ భువన క్రోడము నిండి భానుకిరణంబుల్ దూర నీకొండుటన్ పవలున్ బర్వే మహంధకారములు పై పై సూచి నిర్భేద్యముల్. ఇక్కడ మిక్కిలి దట్టములు అని అంటానికి సూచి నిర్భేద్యములు అని అన్నాడు. అంటే సూదులు మూర్త పదార్థాన్నే భేదిస్తాయి, కానీ ఇక్కడ అమూర్త పదార్థాన్ని భేదించినట్లుగా చెప్పాడు కాబట్టి ఉపచార వక్రత మనకి కనిపిస్తుంది అన్నమాట. పద పదార్థ వక్రతలో కూడా మనకి ఆరు భేదాలు ఉన్నాయి. కాల వైచిత్ర్య వక్రత అని, కారక వక్రత అని, సంఖ్యా వక్రత అని, పురుష వక్రత అని ఇలా ఉన్నాయన్నమాట. వీటిల్లో మనం ఇప్పుడు సంఖ్యా వక్రత చూద్దాం. దీనికి ఉదాహరణగా మనం ఏం చేయొచ్చు అంటే సంఖ్య అంటే వచనాన్ని మార్చటం అన్నమాట. ఒక వచనం బదులుగా మరొక వచనాన్ని వాడటం, అంటే ఏకవచనం వాడాల్సి ఉంటే బహువచనం వాడటం, అలాగే బహువచనం వాడాల్సి ఉంటే ఏకవచనం వాడటం అన్నమాట.
నలమహారాజు దమయంతి ప్రియసఖి అయినటువంటి కళావతితో పలుకుతున్నాడు. తోక చుక్కల బోలు దృక్తో యజముల వెలితి లేకుండా మీ బోటి చెలుల జూచు కాంత వీక్షింపదరగంట కానిమమ్ము కాంత వీక్షింపదరగంట కానిమమ్ము ఏము చేసిన అపరాధమేమి చెప్పుమా. ఇక్కడ నన్ను అంటానికి మమ్ము అన్నాడు నలమహారాజు. ఏను అంటాని బదులుగా ఏము అని ఉపయోగించాడు. అంటే ఏకవచనం బదులుగా బహువచనాన్ని ప్రయోగించాడు అన్నమాట. అలా అంటాం వల్ల ఏమవుతుందంటే నల్లుని యొక్క ఆభిజాత్యము, అతని అనురాగ విశేషము, అతని ఆత్మాభిమానము సూచింపబడుతూ ఉన్నాయన్నమాట. ఇంతటి మహారాజులము మేము, మీ చెలులు మాత్రం చేయమా మేము అని ఆయన యొక్క పరిహాస చతురత మనకి ఇక్కడ ద్యోతకమవుతుంది. ఇప్పుడు ఉపసర్గ వక్రత అంటే ఏమిటో చూద్దాం. ఉపసర్గల చేత వాక్యానికి ఒక చిత్రమైనటువంటి అర్థం స్ఫురించినట్లయితే అది ఉపసర్గ వక్రత అవుతుందన్నమాట. దీనికి ఇంద్ర, వరుణ, అగ్ని, యములు దమయంతి స్వయవరానికి వెళుతూ దారిలో కనపడినటువంటి నలమహారాజుని తమ పక్షంలో రాయబారిగా వెళ్ళి దమయంతి మనస్సును తమ వైపు మరల్చమని అడుగుతారు. అది తమ కోరికగా ఒక వరంలాగా వాళ్ళు కోరతారు ఆయన్ని. ఇక కాదని లేక ఆయన ఒప్పుకుంటాడనమాట. ఆ సందర్భంలో వాళ్ళు ఏమంటున్నారంటే ఆయనతోటి, అధిప మాకిది పురుషార్థమనియ వహ్ని ప్రార్థనము చేకొనుమటంచు పలికె జముడు రాజ అన్యోపకార సంప్రభవమైన యశము గైకొనవయ్య నీవు అనియపాసి. ఇక్కడ వాళ్ళ మాటల్లో సంప్రభవమైన అని ఉన్న చోట చక్కని ఉపసర్గ వక్రత మనకు కనిపిస్తుంది. ఇందులో ఇది మీకు పురుషార్థం, ఇది మాకు పురుషార్థం, నువ్వు చేస్తే ఈ పని అని అగ్ని అన్నాడు. యముడేమో ప్రార్థన స్వీకరించు అని చెప్పన్నాడు. వరుణుడేమో పరోపకార సంప్రభవమైన కీర్తిని గైకో అని చెప్పన్నాడు. ఇక్కడ కేవలము భూధాతువుతోటి భవమైన కీర్తిని అంటే చాలు, పరోపకారం వల్ల లభించేటువంటి కీర్తిని పొందు అంటే సరిపోతుంది. పరోపకారం వల్ల భవమైన కీర్తిని నువ్వు పొందు అని. కానీ ప్రభవమైన అంటే ఇంకా ఎక్కువ ఆసక్తిగా చెప్పేటన్నమాట, బాగా పుట్టినటువంటి కీర్తిని అని అర్థం. ఈ అది చాలక సంప్రభవమైన అని సమ్మని ఇంకో ఉపసర్గ కూడా వేసేసి ఆయన రెండు ఉపసర్గాలతో చెప్పాడు కాబట్టి ఉపసర్గ వక్రత మనకు కనిపిస్తోంది. ఇక ఆయన ఏమి కాదనకుండా వాళ్ళ పని చేయడానికి ఉద్యుక్తులవటానికి ఈ ఉపసర్గ వక్రత కారణమైందన్నమాట. వాక్యవక్రత, వాక్యవక్రత అంటే ప్రతిభతో కూడినటువంటి వక్రత అన్నమాట. మొదల తేనెయలుట్టు అంభోరు హక్షి ముద్దు పల్కులు శృతి పుటంబుల భుజించి పిదప భుజింపదొడగిరి త్రిదశ వరులు దైత్యులును తథ్యమిథ్యాసుధారసములు. జగన్మోహిని దేవతలకి రాక్షసులకి అమృతాన్ని పంచిపెట్టేటువంటి సమయంలో హరవిలాసంలో రాయబడ్డ పద్యం అన్నమాట. ఆమె తేనెలు చిందేట్లుగా మాట్లాడుతోంది, వాళ్ళు బీనుల విందుగా వింటున్నారు. ఆమె అమృతం పోసింది, వాళ్ళు ఆరగించారు. అయితే అమరులు తాగింది అసలైన అమృతము, అసురులు తాగింది కళ్ళ అమృతం. ఇక్కడ చెప్పడంలో చక్కని వైచిత్రి కవి ప్రదర్శించాడనమాట. ముందుగా మోహిని ముద్దు మాటలు చెవులారా భుజించి అనంతరం ఆమె వడ్డించేటువంటి తథ్యమిథ్యా సుధారసాలు నోరారా భుజించారు అని చెప్తాడు అక్కడ. ఇట్లాగా ఆమె యొక్క మధుర వచో వైభవంతో పాటు దేవదానవుల యొక్క ఆనంద తన్మయత్వంతో నిండినటువంటి అమాయకత్వము, వేగముతో కూడినటువంటి ఆవేగము వ్యక్తమైనాయి అన్నమాట. అలాగే నలదమయంతుల యొక్క వివాహ సందర్భంలో తలమహారాజు ధరించిన ఆభరణాల యొక్క గొప్పతనం గురించి వర్ణించాడు కవి. రాజు తొడిగిన దివ్యాభరణ చయంబును ఎల్లవారును రతి చూచుటేమి చెప్ప ఒరిమ ఒండొంటి చూచు ఆభరణములును విమల హరినీలమణి నిభావిక్షణములా. ఆ ఆభరణాలని అందరూ చుట్టం కాదు, అసలు ఆభరణాలే పరస్పరం చూసుకుంటూ ఉన్నాయట. ఆయన ఒంటి మీద ఉన్నటువంటి
రకరకాల ఆభరణాలు ఎన్నో మణుల కాంతుల్ని ప్రకాశింపజేస్తూ అన్యోన్యం ఆలోకించుకుంటూ సంబరపడుతున్నాయట. ఇది ఒక చక్కని వైదగ్ధ్యం అన్నమాట. ఆభరణాలు ఎట్లా ఉంటే ఇంక తక్కిన వాళ్ళు ఎంత కుతూహలంగా చూస్తున్నారు అని మనకు అనిపిస్తుంది. ఆయా మనుషుల లేదా జంతువుల పక్షుల సురుచిరమైన స్వభావాన్ని చక్కగా వర్ణించడం కూడా వాక్య వక్రత అవుతుంది. ఇక్కడ బసవేశ్వరుడు అంటే నందీశ్వరుడు రంకె వేయటం వర్ణించాడు శ్రీనాథుడు. బసబడు రంకె వైచి హిమ పర్వత చారువనాంతరంబులన్ పసిరికమేసి నిజ్జరుల పారెడు తీయని నీరు గ్రోలి క్రొవ్వెసగ ఘనాఘన ధ్వనుల ఉల్లసమారెడు అవ్వనంబునన్ ప్రసభగతిన్ మృగేంద్రములు భద్రగజంబుల భీతి చెందగన్. బసవేశ్వరుడు చక్కగా తీయన నీళ్లు తాగి ఆ హిమాలయాల్లో చక్కని పసిరిక మేసి వేసిన రంకె చూసి సింహాలు పెద్దపూలు ఏనుగులు కూడా భయపడ్డాయట. అంత సహజంగా నందీశ్వరుని యొక్క రంకెను వర్ణించాడు శ్రీనాథుడు. సందర్భాన్ని తగ్గట్లుగా రస సమంచితంగా పూరించడం కూడా పద్యాన్ని వాక్యవక్రత అవుతుంది. ఎంతో కష్టపడ్డటువంటి పార్వతీదేవి తపస్సుకు మెచ్చుకొని మాయా బ్రహ్మచారిగా వచ్చి ఆమెను పరీక్షించేటువంటి శివుడు ప్రత్యక్షమయ్యాట. ఆమెకి ఎలా ప్రత్యక్షమయ్యాడంటే సాక్షాత్కారము చెందినవుచు గిరీశానుండు ధాత్రీధరాధ్యక్షాపత్యము ప్రేమ నిర్భర కటాక్షాలోకన ప్రౌఢిమన్ వీక్షించన్ తరలక్షయున్ మనమునన్ వ్రీడా ప్రమోద క్షమాదాక్షిణ్యంబులు సందడింప నిలిచన్ తత్సన్నిధానంబునన్. ఇక్కడ తన స్వామిని ప్రేమ నిర్భర కటాక్ష వీక్షణాలతో వీక్షిస్తున్నటువంటి ఆ తరలాక్షి పార్వతీదేవి ఆమె నేత్రాల్లో ఉన్నటువంటి వ్రీడా ప్రమోదాలు శృంగార రస సమోన్మిలమై వాక్యవక్రతకి సమర్థంగా తెలుపుతూ ఉన్నాయన్నమాట. ఇలా వక్రత మనోహరమై శ్రీనాథ మహాకవి కవిత్వం భాషిస్తుంది.